ప్రతి ఏడాది కార్తీక మాసంలో వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామానికి చెందిన ఏపూరి శ్రీను అన్నారు. గత 20 సంవత్సరాల నుండి ప్రతి ఏడాది కార్తీక మాసం పవిత్ర మాసంగా గ్రామంలో భక్తులు దేవాలయాల్లో పూజల్లో పాల్గొని తోటలో ఉసిరి చెట్టు వద్ద గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి అక్కడే భోజనాలు చేసి భక్తులు ఆధ్యాత్మిక చింతనతో పూజలు నిర్వహిస్తారని ఏపూరి శ్రీను అన్నారు. మండలంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుండి చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కులాలు మతాలకు అతీతంగా ఈ ఉసిరి చెట్టు వద్ద నిర్వహించే వన సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుని అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు టీడీపీ నేత యనమల కృష్ణుడు, ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు, టీడీపీ నాయకులు కొమ్ముల కన్నబాబు, యాళ్ల జగదీష్, ప్రతిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాది భోగత శివ తదితరులు ఈ వన సమారాధనలో పాల్గొని ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. యనమల కృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ, ప్రతి ఏటా ఏపూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. రాజకీయాలకు, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా నిర్వహించే ఈ కార్యక్రమం వన సమారాధన కార్యక్రమమే అని వరుపుల సుబ్బారావు అన్నారు. న్యాయవాది భుగత శివ మాట్లాడుతూ, శ్రీను నిర్వహించే వన సమారాధన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ఈ తోటలో అందరూ ప్రతి ఏడాది ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం ఆనందదాయకమన్నారు. ఇప్పటికి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి 22వ సంవత్సరం అండి. ఇది 22వ సంవత్సరం సందర్భంగా ఈరోజు శనివారం కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు అనే ఒక ఆనవాదిగా పెట్టుకోవడం జరిగిందని మా కుటుంబ సభ్యులందరూ కలిసి, అందులో భాగంగానే ఈ వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులు, ప్రజలు, ఆప్తులు, బంధుమిత్రులు అందరి సహకారాలతో గత 22 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలా కొనసాగాలని, కొనసాగిస్తామని కూడా ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కూడా మీరు చూశారు, ప్రతి సంవత్సరం 3000 నుంచి 4000 మంది జనానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ప్రజల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం ఇలా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను.